వైసీపీ నాయకులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దు వైసీపీ నాయకులు ప్రజలతో చెలగాటం ఆడొద్దని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ రంగాగౌడ్ పేర్కొన్నారు శుక్రవారం బీజేపీ నాయకులు మండల కేంద్రమైన వెల్దుర్తిలోని అనకల వీధిలో సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల ఇన్ఛార్జ్ కోటి మహిళా నాయకురాలు శాంతి తదితరులు పాల్గొన్నారు మీరు హాస్పిటల్ ఎక్కడ తీసుకుంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు కర్నూలు జిల్లా పడమటి ప్రాంతమైన పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి పట్టణంలో గత రెండు రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన ఇరు నాయకుల మధ్య జరిగిన వివాదం మరి సామాన్య ప్రజలకు భారంగా మోపి అమాయకులైన మహిళలను వృద్ధులను ఇతరులను కూడా గాయపరిచే విధంగా ఒకరిపై ఒకరు రాళ్ళు రూకోవడం ఇది సమంజసం కాదని మరి గాయాల పాలైనా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాల్సింది ప్రేక్ష పాత్ర వహిస్తూ ఆ యొక్క గాయాలైన బాధితులను కూడా పట్టించుకోన పో పట్టించుకోకుండా మరి ఎవరైతే వాగ్వాదానికి దిగారో వారిపై కేసు నమోదు చేయకుండా మరి మహిళలపై కేసులు బనాయించడం ఎంతవరకు సభబని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మిత్రులారా మరి ఈరోజు అధికార పార్టీకి చెందిన షమ్మిరెడ్డితో పాటు రవిరెడ్డి వర్గాలు మరి స్థల వివాదం గోడ నిర్మాణంలో మరి వారి జోక్యాన్ని ఇతరులకు పంచ పాల్పంచడం ఆ యొక్క సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఎన్నో సంవత్సరాలు ఉంటున్న ఆ సమస్యను మరింత గాలివానాల ముదిరే విధంగా ఈరోజు ప్రయత్నం చేయడం సరంది కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మిత్రులారా మరి అంతేకాదు మరి ఇక్కడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గౌరీనీ శ్రీమతి శ్రీదేవి గారు కూడా మహిళ అయి ఉండి ఈ యొక్క వాగ్వాదానికి సంబంధం లేని మహిళల గాయాలైతే పరామర్శించుకోకుండా పోయి మరి అలాంటి వారిపై పోలీసుల ఒత్తిడి తీసుకొని పోలీసుల ఒత్తిళ్లతో వారిపై కేసులు బనాయించడానికి సరైన స సరైనది కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఏదైతే సమస్యకు నిలయంగా మారిన ఈ యొక్క గోడ ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీ వెల్తుర్తి మండల శాఖతో పాటు మరి నియోజకవర్గానికి జిల్లాకు చెందిన పలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ రావడం జరిగింది అంతేకాకుండా గాయాలపాలైన కొందరు మహిళలను పరామర్శించడం మరి ఇక్కడ ఉన్న విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది మిత్రుల అంతేకాదు మరి అధికారం వాలంటీర్లకే అధికారం అని చెప్పేసి చెప్తున్న ముఖ్యమంత్రి గవర్ననీయులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదే పట్టణంలోని పదోవాడికి చెందిన బెస్త పుష్ప అనే అమ్మాయికి మరి అమ్మాయి మరి యొక్క వాగ్వేదాన్ని వీడియోలో చిత్రీకరిస్తుంటే మరి దాన్ని జీర్ణించుకోలేని ఆ అమ్మాయిపై కూడా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మిత్రులరా మరి అలాంటి అమ్మాయికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు అమ్మాయి గాయాలపై కూడా మరి కేసు నమోదు చేయకుండా మరి మీస మీన లెక్కించడం సరైంది కాదు ఇదే విధంగా మరి అధికార పార్టీకి చెందిన ఈ సమీర్ రెడ్డి రవిరెడ్డి మధ్య వాగ్వాదాన్ని పరిశీలించే దిశగా మరి వెల్దుర్తి పట్టణంలో మరి ప్రతి ప్రతి సామాన్య ప్రజలకు కూడా మరి ఆ యొక్క గ్రామ పంచాయతీ సేవలు అందించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరి యొక్క విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తీసుకొచ్చే తెలియజేస్తున్నాం మిత్రులారా ఇలాగే మరి వారి యొక్క అధికార పార్టీ నాయకుల మధ్య ఉన్న విధాలు ఇక్కడే కాదు మరి మొన్న అమలాపురంలో కూడా అంతేకాదు కడపలో రొద్దుటూరులో ఈ విధంగా అధికార పార్టీకి చెందిన నాయకుల మధ్య విభేదాలు సృష్టించడం విభేదాలు చోటు చేసుకోవడం ఘర్షణ చోటు చేసుకోవడం అమాయక ప్రజల పైన వారిని దుబ్బడం సరైంది కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మరి వీటన్ని పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది వీటికి రంగాగౌడ్ భారతీయ జనతా పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్